చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు మాత్రమే కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఉంటాయనుకుంటే పొరపాటు ఆ బాధితుల్లో యాంకర్లు కూడా ఉన్నారు అందంగా కనిపిస్తే చాలు రాత్రికి వస్తావా అని అడిగే వాళ్ళు ఇండస్ట్రీలో కొందరు ఉన్నారు ఇప్పుడు ఆ బాధితుల లిస్టులోకి కొందరు యాంకర్లు కూడా చేరుతున్నారట నిజమేంటో తెలియదు కానీ ఒక శాపం మాత్రం ఎంటర్టైన్మెంట్ని పీడిస్తోంది అందరూ నీతులు చెప్పేవారే కానీ తమ దాకా వస్తే మాత్రం వేరే ఉంటారు తేడా బాగా చూపిస్తారు వినోద ప్రపంచం వెనుక ఎంతో విషాదం ఉంది నవ్వుల పువ్వుల వెనుక కూడా ఎన్నో బాధలు ఉన్నాయి అందంగా కనిపించకపోతే వినోద ప్రపంచం తలుపులు మూసేస్తోంది అందమే చివరికి శాపం కూడా అవుతుంది క్యాస్టింగ్ కౌచ్ అన్న మాట ఇప్పుడు సర్వసాధారణమైంది ఎందుకంటే మాటను పెద్ద నుంచి చిన్న వరకు అందరూ ఆర్టిస్టులు తమ బాధను దాని గురించి చెబుతూ మీడియా ముఖంగా బాధపడుతున్నారు నీకు ఎంత నాకెంత అన్నది వ్యాపారంలో పద్ధతి వినోద ప్రపంచంలో కూడా అలాంటిది ఇప్పుడు అమలవుతోంది అయితే దీనికి కొంతమంది తలవంచితే మరికొందరు మాత్రం తలెత్తి తిరుగుబాటు చేస్తున్నారు మహిళా చైతన్యం విల్లువెరుస్తోంది ఇలాంటి సమయంలో కొందరు వాళ్ళ తాట తీస్తున్నారు తాజాగా వెలుగులో హాట్ యాంకర్లు కొదవలేదు వారిలో వర్షిణి సౌందర్యరాజ్ వీరు కూడా ముందు వినిపిస్తోంది ఈ షోలో ఈవెంట్లతో బిజీ బిజీగా ఉంటుంది అమ్మడు అందం చెందంతో అమ్మడు అనేక షోలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది బుల్లితెలలో తమిళనాడుకు చెందిన వర్షిణికి హీరోయిన్ కి ఉండవలసిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆమెకు కూడా వెండి తెర మీద కనిపించాలని చాలా ఆశ ఉంది అట నాకి ముందు ఒక వెబ్ సిరీస్లో తనకు ఛాన్స్ ఇస్తానని కలవమంటే వర్షిని ఒక డైరెక్టర్ని కలిసింది ఆ డైరెక్టర్ మిస్బిహేవ్ చేశారట చార్నాళ్ళ తర్వాత ఈ విషయం పంచుకుంది వర్షిని అలా మిస్బిహేవ్ చేయడానికి చూసిన డైరెక్టర్ నుంచి తప్పించుకొని బయటకు వచ్చి కార్లో కూర్చొని చాలాసేపు ఏడ్చిందట ఇదే విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చింది అంతేకాదు తన బాధని ఎవరికి చెప్పుకోలేక తెలియక ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్తో మాత్రమే పంచుకుంది డైనమిక్ గా ఉంటూ మంచి టాలెంట్ తో రాణిస్తున్నా మంచి వారినే కాస్టింగ్ కోచ్ పట్టి పీడిస్తుంది ఇక నోరు లేని అమాయకుల మీద పెద్ద పులిలా పడిపోతున్నారు కొందరు దీన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళలో వాళ్ళని నలిగిపోతున్నారు కొంతమంది కొందరు దీన్ని ఎదిరించి ముందుకు సాగుతున్నారు విష సంస్కృతికి ఎంతో తొందరగా చెక్ పెడితే అంత మంచిది అనేది చాలా మంది వినోద రంగంలో అమ్మాయిలు కోరుకుంటున్నారు